ఏనా ఫోన్ మోగితే రావుగానే కారు ఊగితే మాత్రం వచ్చేస్తా? అమ్మ ఎదవల్లారా, ఏం స్కెచ్ చేశారా? స్వెటరు భలే ఉంది బా ఇది. రే రే రే, మా వాచ్మెన్ గారికి తెచ్చాను రాది. అక్కడ దాకా తీసుకెళ్తావులే బా, ఇక్కడి నుంచి వేసుకొస్తా కదా. వారిని వాచ్మెన్ గారికి ఇచ్చేది కూడా వదలవా. చివరి మా గుంటలు బాగున్నట్టున్నారు. అవునరా మామ. మా మాయ దుబాయ్ నుంచి పంపించాడు రీసెంట్. ఇది కానీ నేను కొట్టుకుంటే ఈ గుంటలందరూ బొంగరాల గింగరాలు తిరిగి నా చుట్టూ వస్తారంట. అబ్బో అంతుందేంటి, వీళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇప్పుడు చూడు వీళ్ళు ముగ్గురు ఎలా తిరుగుతారు. వచ్చేస్తారు. ఉండ్రా, ఎఫ్ఎం పెడదాం, ఎవతో వాగుతా ఉంటది. చెప్పండి రామగారు, మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉందండి, అందుకే ఫోన్ చేశా. రామగారు, మీ గర్ల్ ఫ్రెండ్ తో మీరు ఆడిన బెస్ట్ అబద్ధం ఏంటి? నేను బిర్యానీ తిని పప్పు అన్నం తినాలని అబద్ధం చెప్పానండి. విల్ టేక్ నెక్స్ట్ కాలర్. బా హలో ఎఫ్ఎం ఒకసారి సౌండ్ చెక్. మీ గర్ల్ ఫ్రెండ్ తో ఆడిన బెస్ట్ అబద్ధం ఏంటి? ఈ సోదంత ఎందుకు గాని, ఈ మధ్యన ఎవరో కొత్త కొంటున్న పట్టినవాట, స్టోరీ అంటే చెప్పరాదా? ఇప్పుడు అంత అవసరమా? పొద్దున్న బ్రష్ చేసావరా? ఏం చెప్పాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? ఏమన్నాడు? తోముకున్నా కారణం బాబు. ఏమైందిరా ఇంత ప్రోగ్రామ్ వేసారా? ఇప్పుడేమో దొబ్బుతోంది. ఎంతమంది ఎదవలు బాగుతున్నారు కదరా, ఏదో చెప్పాయి. అదే ఏం చెప్పాలా అని అర్థం కావట్లేదు. లేకపోతే పని చేయబా, ఎవడో ఎదవకి యాక్సిడెంట్ అయిపోయాడని చెప్పి బా. మంచి ఐడియా ఇచ్చురా. సింధు, నేను వైజాగ్లో ఉన్నాను. లేదు, మా ఫ్రెండ్ గవర్రాజ్ తెలుసు కదా, వాడికి యాక్సిడెంట్ అయింది, అందుకే నైట్ బయలుదేరి వైజాగ్ వచ్చేసాను. లేదు, నేను చేపలు పడ్డానికి వాడు వలేశాడంట, కాకపోతే ఆ వల్ల వాడే పడ్డాడు, చాలా సీరియస్ అయింది. వాడు కొంచెం సీరియస్గా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే బాయ్. సేవ్ చేసినోడనే శవాన్ని చేసేస్తావా బావా?